ఫోన్ ఫోన్ పడారు పక్కరండి. బాబు అప్పుడు గైడ్ వాళ్ళు ఆ లాస్ట్ లో గైడ్ వాళ్ళు ఆ గైడ్ వాళ్ళు ఇది అయ్యేటప్పుడు సెల్ ఫోన్ వచ్చింది ఎవరు మీడియా ఎవరు ప్రణయ్ ఇక్కడ ఏదవుతాయి ఈ సోమశిల ప్రాజెక్ట్కి సంబంధించి ఏదవుతాయి ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదవుతే రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోప్లు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాక్లు మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రామ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా లేదా 0.5% 1% అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు. ఇటువంటి పనుల్ని చక్కబెట్టుంటే ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంకా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. మరి తర్వాత 1924 5 సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే. అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఏదైతే ఫేజ్ 1 మరి ఇది చూస్తే 2014 అగ్రిమెంట్ చేసి 2019 వరకు మరి దగ్గర దగ్గర 60% 5 సంవత్సరాల్లో 60% పనులు మనం చేస్తే సరే ఈ 1924 వీళ్ళు ఏం చేశారని అడిగితే 0 అని చెప్తూ ఉన్నారు. అంటే ఏదైతే 40-45 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చేటువంటి
ఇటువంటి లిఫ్ట్ కెనాల్ని పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఫెయిల్ అయినా చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్లతో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను.